యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహక అధికారి జైరామయ్య, ఆలయ కమిటీ చైర్మన్ ముద్దాసాని కిరణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు శ్రీ మద్వాదల రమాకాంతాచార్యులు శుక్రవారం యాగశాల, ద్వారకా తోరణార్చన, చతుర్స్నానార్చన, బలిప్రదానం, స్థాన ప్రస్థానం, అలంకరణ, యాగశాల, తోరణార్చన, బలిప్రదానం, హోమం, తీర్థప్రసాద గోష్ఠి మొదలగు విశేష పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2వ తారీఖు నుండి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రతి కార్తీక మాసం సందర్భంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా 2వ తారీఖు నవంబర్ నుండి కార్తీక మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు అనగా 5వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తులందరి సమక్షంలో చేయడం జరుగుతుంది. దాని తర్వాత 7వ తారీఖు నాడు స్వామివారి చక్రస్నానం ఉంటుంది. ఆ చక్రస్నానం తర్వాత ఈ బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం 7వ తారీఖు నాడు ఉంటుంది. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు నోచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా స్వామివారి కళ్యాణాన్ని భక్తులందరూ కూడా అత్యంత వైభవంగా జరిగే కళ్యాణంలో పాల్గొనాలని భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమః. మత్స్యగిరి క్షేత్రంలో స్వయంభూగా వెలిసి భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవం మొన్న సాయంత్రం ప్రారంభమైంది. నిన్న ధ్వజారోహణం, నిన్న సాయంత్రం దేవతాహ్వానం జరిగింది. ఇవాళ 2వ రోజు స్వామివారికి నవకలశ స్నమన తిరుమంజనం జరిగింది. రేపు కళ్యాణోత్సవం జరగబోతూ ఉంది అత్యంత వైభవంగా. కళ్యాణోత్సవానికి పూర్వరంగంగా ఇవాళ ఎట్లాగైతే సాధారణంగా ఇళ్లల్లో వివాహానికి ముందు పెళ్లి కొడుకును చేస్తారో చక్కగా మంగళ స్నానాన్ని చేయించి అదే క్రమంలో మన స్వామివారి